ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి 2014 ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి ఎక్కచెల్లెమ్మని వెళ్ళి అడగండి. బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకు ఇక వద్దు, జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే డిబిటీ ద్వారా, అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖిలు ముందుకొస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకల మీద, ఈ పెత్తందారుల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లెమ్మ కూడా చెప్పండి. మేము సిద్ధమని ప్రజాప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి. ఎందుకంటే ఈ 58 నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారధులు మీరే కాబట్టి. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది. ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు, వివక్ష చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి 92-95% ఇళ్లకు మేలు జరిగింది. ఎప్పుడు చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ 58 నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరొక విషయం కూడా చెప్పాలి, మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి, మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ప్రతిపక్షానికి అంతా తెలుసు, కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు. ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు, ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున.
కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా? ఈ ఒకే ఒక్కడికి ఉన్నది, ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఇంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు, మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు, మీ అన్న